వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ ఎంతమంది హీరోలున్నా ఎవరికి వారు సొంతంగా వారికంటూ ఒక స్పెషల్ ఇమేజ్ అందుకున్నారు. ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన యువ హీరోలు తెలుగులో ఎక్కువగా క్లిక్ అవ్వలేకపోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ నుంచి నారా రోహిత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ కథ నాయకుడు కొన్ని సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. అయితే కమర్షియల్గా మనోడు ఇంతవరకు సక్సెస్ అందుకున్నది లేదు. ఓవైపు పెద్ద నాన్న చంద్రబాబు, మరోవైపు మామయ్య బాలయ్య బాబు సపోర్ట్ చేసినప్పటికీ ఇంకా అనుకున్నంతగా సక్సెస్ అవ్వడం లేదు. తొలి సినిమా బాణంతోనే నటుడుగా తన స్టైల్ ఏంటో చూపించాడు. అందరి హీరోల్లా కమర్షియల్ స్టోరీలు వెంట పడకుండా కంటెంట్ ఉన్న కథల వైపే మొగ్గు చూపి తన టేస్ట్ ఏంటో చూపించాడు. నారా రోహిత్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం మాత్రం కురిపించలేకపోతున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే నారా రోహిత్ నారా అనే పేరు ఒక బ్రాండ్. అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడికి స్వయాన తమ్ముడు కొడుకు నారా రోహిత్. నారా రోహిత్ చంద్రబాబు నాయుడు తమ్ముడు రామమూర్తి నాయుడు కుమారుడు. తిరుపతి రూరల్ చెర్లోపల్లి సమీపంలోని శ్రీవారి విల్లాల్లో నారా రామమూర్తి కుటుంబం నివసిస్తుంది. పైగా గత కొంతకాలంగా రామమూర్తి ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదని సమాచారం. ఆయన గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు చదువు పూర్తి కాగానే రాజకీయాల్లోకి రావడంతో ఇంటి బాధ్యతలు, సొంత ఊర్లో ఉన్న పొలాల బాధ్యతలను నారా రోహిత్ తండ్రి రామమూర్తి నాయుడే చూసుకుంటూ వస్తున్నారు. ఇక తన వెనుక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. నారా రోహిత్ కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా ఆర్ఎన్ మీడియా సంస్థపై పలు చిత్రాలను కూడా నిర్మించారు. ఈ నారా రోహిత్ 1984 జూలై 25వ తేదీన జన్మించారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరియర్ బాగుండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ నారా రోహిత్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.